నాడు నేడు ద్వారా పాఠశాలలు పెట్టినటువంటి పాఠశాలల్ని అభివృద్ధి చేసినటువంటి పెట్టిన పెట్టడానికి లేదు ఎందుకంటే పాత స్కూళ్ళని ఇప్పుడు రెనోవేట్ చేశారు ఈనాటి పోకడలకు అనుగుణంగా ఈనాటి అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించారు దాని ద్వారా సంఖ్య విపరీతంగా పెరిగింది ఆ విషయంలో జగన్ సర్కార్ రికార్డు మీద రికార్డులే సాధిస్తుంది ఇప్పుడు ద రాష్ట్రంలోనే అత్యధిక రికార్డులు ఉన్నటువంటి స్కూల్ కింద మధురవాడ చంద్రపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల వచ్చింది భారీగా పెరిగింది విద్యార్థుల సంఖ్య కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా ఈ స్కూల్లో ఇది వాస్తవంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పెట్టినప్పుడు నూట యాభై రెండు మంది విద్యార్థులతో ప్రారంభమైంది ఇవాళ నాలుగు వేల ముప్పై మంది స్టూడెంట్స్ అందులో ఆధునిక సౌకర్యాలతో నాలుగు డిజిటల్ తరగతి గదులు యాభై కంప్యూటర్లతో ఒక ల్యాబ్ గ్రంథాలయం సైన్స్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఒకటి పాయింట్ మూడు మూడు కోట్లతో నాడు నేడు సుందరీకరణ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో బోధన ఏర్పాటు చేశారు ఇది ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అని చెప్పాలి ఎందుకంటే ఇవాళ పరిస్థితులలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇన్ని వేల మంది స్టూడెంట్స్ చదివే పరిస్థితి రావడం అన్నటువంటిది ఆషామాషి కాదు ఒక్క స్కూల్లో అన్నటువంటిది ఇది జగన్ సర్కార్ రికార్డ్ దండంలో అతిశయక్తేం లేదు